హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో మిస్ అయితే మీరు చాలా మిస్ అవుతారనమాట. అండ్ ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ లిక్విడ్ ఫర్టిలైజర్ మనము తయారు చేసుకుందాము. అండ్ కెమికల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇది మన గులాబీ మొక్కలు కానివ్వండి, మందార మొక్కలు కానివ్వండి, ఏ పూల మొక్కలైనా సరే ఆకులు ముడత వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ ముడత పోవడానికి అండ్ మొగ్గలు వచ్చి పూలు పూకుండా ఉంటాయి కదా, అలాంటి ప్లాంట్స్కి ఈ ఫర్టిలైజర్, కెమికల్ ఫర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఫస్ట్ అయితే మనము బనానా పీల్ ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము. బనానా పీల్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడం చాలా చాలా సింపుల్. అండ్ మనము బనానా తిన్న తర్వాత పీల్స్ వస్తాయి కదా, వేస్ట్గా పడేయకుండా మన పూల మొక్కలకి యూజ్ చేసుకుంటే మన పూల మొక్కలు చాలా అంటే చాలా బాగా పూస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఫ్లవర్ సైజ్ కూడా చాలా బిగ్ సైజులో వస్తుంది. ప్లాంట్ డెవలప్మెంట్ అండ్ గ్రోతింగ్లో తేడా మీరే చూడండి. ఓకేనా, 15 డేస్కి ఒకసారి మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు వాటరింగ్ చేసిన తర్వాత, ఇప్పుడు 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకో, ఒక 2 డేస్ తర్వాత చక్కగా మనము లిక్విడ్ ఫర్టిలైజర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్. టీ పౌడర్ కూడా మన మొక్కలకి ఎంత మంచిగా హెల్ప్ అవుతుందంటే, డెవలప్ అవడానికి అంత మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ ఫర్టిలైజర్ కూడా మీరు 10 డేస్కి ఒకసారి లేకపోతే 15 డేస్కి ఒకసారి మీరు చక్కగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ ప్లాంట్స్ డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఫర్టిలైజర్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆకులు ముడత వచ్చినప్పుడు మనము ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా తక్కువ, 1 స్పూను లిక్విడ్కి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా స్ప్రే చేసుకోండి మీరు మొక్కలకి. ఓకేనా, ఇది వచ్చేసి మనం ఏమి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసిన వెంటనే మీరు చక్కగా మీరు మొక్కలకి స్ప్రే చేసేయండి. ఓకేనా, మనకి మొక్కలకి ఎటువంటి ఫంగస్ ఉన్నా సరే ఫంగస్ దూరం అయిపోతుంది. అండ్ ఈ ఫర్టిలైజర్ మనము మొక్కలకి 1 మంత్కి ఒకసారైనా మీరు చక్కగా, ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పాను కదా, ఆకులు ముడత రావడం అండ్ ఫ్లవర్స్ మొగ్గలుగా ఉన్నప్పుడు పూయకుండానే మొగ్గలు రాలిపోతూ ఉంటాయన్నమాట, ఆ ప్రాబ్లం ఉన్న మొక్కలకి చూడండి, ఆకులు చూడండి ఏ విధంగా ముడత ముడతగా ఉన్నాయో, ఈ విధంగా ముడత ఉన్న మొక్కలకి, ఆకులు ముడుతున్న మొక్కలకి ఈ విధంగా మీరు సాయిల్ లూజ్ చేసుకొని మీరు కొద్దిగా కుండీలో యాడ్ చేసుకోండి. అండ్ చక్కగా ఆకులన్నీ తడిచేలాగా స్ప్రే డబ్బాలో పోసుకొని స్ప్రే చేసేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి చూడాల్సిందే. అండ్ స్ప్రే డబ్బా పనిచేయడం లేదు, అందుకని కొద్దిగా మనము హ్యాండ్ యూజ్ చేస్తాము. మీరైతే స్ప్రే డబ్బా ఉంటే స్ప్రే డబ్బా యూజ్ చేయండి, వెంటనే చక్కగా హ్యాండ్ వాష్తో చేతులు వాష్ చేసుకోండి. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం ఉన్న ప్లాంట్కి ఇప్పుడు చూపించిన కెమికల్ ఫర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా, చూడండి పువ్వులు కూడా చాలా బాగా పూస్తున్నాయి. ఫ్లవర్ ప్లాంట్ అయితే ఓకే ఉంది, కాకపోతే విధంగా ఆకులు ముడత వచ్చినప్పుడు మనము వెంటనే చూసి స్ప్రే చేసేస్తే తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. 2 డేస్ స్టోర్ ఉంచండి. 1 లీటర్ వాటర్, 2 స్పూన్స్ మస్టర్డ్ కేక్ వేసేసి 2 డేస్ స్టోర్ ఉంచిన తర్వాత మీరు ఇంట్లో ఉన్న పూల మొక్కలకి చక్కగా యూజ్ చేసుకోండి, మోర్ బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ టీ పౌడర్. టీ పౌడర్ అయితే ఫ్రెష్ టీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. మనం యూజ్ చేసిన టీ పౌడర్ కూడా యూజ్ చేయవచ్చు, కాకపోతే అంత సారం ఉండదు అని చెప్పేసి నా ఫీలింగ్ అన్నమాట. చూడండి, అది కూడా 1-2 స్పూన్స్ తీసుకొని 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని 1-2 డేస్ పాటు లేకపోతే 1 డే పాటు పక్కన పెట్టుకొని ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా తయారు చేసుకోండి. ఆనియన్ పీల్స్ ఫర్టిలైజర్ ఫ్రెండ్స్. అండ్ మనము స్కిన్తో కూడా మనం ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మన మొగ్గలకి చిన్న చిన్ని పురుగులాగా వస్తూ ఉంటుంది అనమాట, అప్పుడప్పుడు ఫంగస్ వస్తూ ఉంటుంది అండ్ చీమలు వస్తుంటాయి మొక్కలకి, అప్పుడు మనం స్ప్రే చేసామనుకోండి ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్ త్వరగా వెళ్ళిపోతాయి అన్నమాట. మంచి హోమ్ రెమెడీ అండ్ రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోండి. అండ్ ఎప్సన్ సాల్ట్, మన ఎప్సన్ సాల్ట్ మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఆకులు చాలా పచ్చగా తయారవుతాయి అండ్ ప్లాంట్ చాలా హెల్దీగా డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనము ఎగ్సెల్స్. మనము ఎగ్స్ ఉడకబెడతాం కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ ఏం చేస్తాము, వేస్ట్కు పడేస్తూ ఉంటాము.
కానీ అలా వేస్ట్గా పడేయకుండా ఆ వాటర్ని కూడా యూజ్ చేసుకోండి. కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎక్సెస్ పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని 2 డేస్ పాటు 1 లీటర్ వాటర్లో యాడ్ చేసుకొని అది కూడా లిక్విడ్ తయారు చేసుకొని మీ మొక్కలకి ఇచ్చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా చాలా తక్కువ ఖర్చుతో మనం ఇన్ని రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ చూడండి ఈ మొక్క నిజంగా ఇన్ని పూలు పూస్తుందని చెప్పేసి నేను కూడా నమ్మలేదు ఫ్రెండ్స్. అండ్ ఎందుకు ఇన్ని పూలు పూసాయంటే మనము ఈ మొక్కని సరైన పద్ధతిలో మనము నాటుకున్నాం కాబట్టి మనకి ఇన్ని పువ్వులు అయితే పూసాయన్నమాట. ఓకేనా, వాటితో పాటు మీరు ఈ ఫర్టిలైజర్స్ అన్నీ తయారు చేసి మీ మొక్కలకి ఇస్తూ ఉంటే ఇంకా ఇంకా హెల్దీగా డెవలప్ అవుతాయి. తక్కువ ఖర్చుతో మనము ఈ ఫర్టిలైజర్స్ అన్నీ ఒక వారానికి ఒకరు వేసుకోండి. వారానికి ఒకటి అంటే చక్కగా 3-4 నెలలు వస్తాయి. మార్చి ఇవ్వచ్చు ఫర్టిలైజర్స్ అన్నీ తయారు చేసి. అండ్ ఈ మొక్క చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. అండ్ ఈ వీడియో చేసిన అంటే వీడియో చేయకముందే ఈ మొక్క కావాలని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయారనమాట. రీసెంట్లీ అమ్మేశాం కూడా మొక్కని, చాలా బాధ అనిపించింది. కాకపోతే కావాలి, అదే కావాలని చెప్పి అడిగారు, ఇచ్చేసా. ఓకే, అండ్ మన పని అది కదా మొక్కలు డెవలప్ చేసి అమ్మేయడం. అండ్ ఈ కొన్ని ప్లాంట్స్ ఇచ్చేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది బా. అండ్ ఇప్పుడు వచ్చేసి మందార మొక్కలు చూడండి, ఈ విధంగా ఆకులు పండిపోయిన ఆకులను తీసేయండి. పువ్వులు పూసిన తర్వాత పువ్వులు కూడా తీసేయాలి, ఆకులు తీసేయాలి. అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇప్పుడైతే నేను దగ్గర 8 చేశాను కదా, ఆ 8 ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రకం ఫర్టిలైజర్ ఇచ్చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే 4 షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న మొక్కలకి ఈ ఫర్టిలైజర్ తయారు చేసి యూజ్ చేయండి. రిజల్ట్ ఎలా ఉంటుందో తర్వాత మీరే కామెంట్ చేసి చెప్తారు. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి. టేక్ కేర్.